దాదాపు ఏడాదిన్నరగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఒక సంచలనంగానే మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ప్రజా ఆమోదయోగ్యంగా ఉన్నా సరే అవి సాహసాలుగా పరిగణలోకి తీసుకోవాలి అనేది కొంతమంది చెబుతున్నమాట. అయితే తాజాగా రేషన్ సరుకుల విషయంలో ఇప్పటికే రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయడానికి ప్రత్యేక వాహనాలను కూడా ఆల్రెడీ రంగంలోకి దింపారు. అంటే ఇక నుంచి ఇప్పుడు పింఛన్లు ఎలా నేరుగా ఇంటికి వెళ్ళి అందుతున్నాయో ఇక నుంచి రేషన్ సరుకులు కూడా నేరుగా ఇంటికి వెళ్ళి అందుతాయి. ఎవరు కూడా ప్రజలెవరూ రేషన్ షాపుల ముందు క్యూలో గంటల తరబడి నిల్చోవాల్సిన పని లేదు. నేరుగా వాలంటీరే ఆ సరుకుల్ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి అందిస్తారు, తర్వాత ఫింగర్ ప్రింట్ వేయించుకుంటారు. అంటే ఇది నిజంగా వినడానికి చాలా బాగుంది, ఆచరణలోకి వచ్చి అద్భుతంగా సక్సెస్ అయితే అంతకుమించిన మరేముంటుంది, అంతకుమించి ఏం కావాలి అనేది. కాకపోతే ఇక్కడ ఇది సక్సెస్ అవ్వడానికి సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అంటే ఎటువంటి వ్యతిరేకత తీసుకురావచ్చు అనేది ప్రతిపక్షాలు కానివ్వండి, కొంతమంది వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉంటారో వైసీపీకి, వాళ్ళు ఎటువంటి వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, దీన్ని ఏ అంశాలని వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది ఒక విష ప్రచారానికి అనే దాని మీదే చర్చిస్తున్నారు. వాస్తవానికి ఈ రేషన్ సరుకుల పంపిణీ ఏ విధంగా జరుగుతోంది అంటే ముందు ఒక అంటే ఇప్పుడు రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్టాకిస్టులుగా మారుతారు, స్టాక్ పాయింట్ అన్నమాట. అక్కడి నుంచి గ్రామ వాలంటీర్ తమ పరిధిలో ఉన్న 50 కుటుంబాలు లేదా 40 ఒక్కొక్క చోట 100 కుటుంబాలు వాళ్ళ పరిధిలోకి వెళ్లాల్సిన రేషన్ సరుకు అంతా కూడా ఆ వెహికల్లో తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అంటే ఇది ఒక్కసారి వెళ్ళి రారు, ఎందుకంటే ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటేనే రేషన్ డెలివరీ చేస్తారు కాబట్టి. సో అందుకని ఒక 2-3 తేదీలు పెడతారు, 2-3 తేదీల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. లేదంటే అలా రిసీవ్ చేసుకోకపోతే ఒకవేళ వద్దనుకుంటే కనుక ఆ సరుకు వెనక్కి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఎవరికి కావాల్సింది, ఎందుకంటే రేషన్ షాపుల్లో ఉండే అన్నీ అందరూ తీసుకోరు, ఒక్కొక్కరికి బియ్యం అవసరం ఉంటుంది, ఒక్కొక్కరికి పంచదార, ఒక్కొక్కరికి అంటే అన్నీ తీసుకోవాలని రూల్ ఏం లేదు, అన్నీ తీసుకుంటారనే గ్యారంటీ లేదు. వాళ్ళకి కావాల్సింది అయితే ముందస్తుగానే గ్రామ వాలంటీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అవన్నీ తీసుకొని డెలివరీ చేస్తారు ఒక రకంగా. అంటే ప్రజలకు కాళ్ళు అరిగేలాగా రేషన్ షాప్ చుట్టు తిరగడం, అక్కడ లైన్లో నిలబడడం ఈ బాధ అయితే తప్పుద్ది, కాకపోతే అందరి బాధని సరే కూడా అక్కడ గ్రామ వాలంటీర్ తీసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఇది ఆచరణలోకి రావడం చాలా కష్టమే అంటున్నారు చాలామంది, కానీ ఇది ప్రజల విషయంలో చూసుకుంటే చాలా సులభతరం, ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏ టైంకి వస్తుంది వెహికల్ అనేది ఆ టైంలో ఎవరో ఒకరు ఇంట్లో ఉంటే చాలు, ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఫింగర్ ప్రింట్ వేసినా వాళ్ళకి ఆ సరుకులు వచ్చేస్తాయి కాబట్టి. దీనివల్ల నెలలో 10 రోజులు వాలంటీర్లు మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడికి వెళ్ళడం, స్టాక్ తీసుకోవడం, అవి తీసుకోవడం, ఆ ప్రాంతానికి వెళ్ళడం, అందరికీ సప్లై చేయడం, ఇదే ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించాలి. 1వ తారీఖు నెలగా పింఛన్ల కార్యక్రమం ఉంటుంది, అది అయిపోయిన వెంటనే ఇంక ఇది మొదలు పెట్టాలి. 1 నుంచి 10వ తారీఖు లోపు మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇందులో ఏమాత్రం కాస్తంత అప్రమత్తంగా లేకపోయినా, ఏమాత్రం సరుకు దుర్వినియోగం అవుతుంది అనే ప్రచారం ఏమన్నా జరిగినా అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మీదే నిందేస్తారు, ఈ నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో వాళ్ళని వీళ్ళని మేపుతున్నారు తప్ప ప్రజలకు అందట్లేదు అనేది. అంటే అక్కడ అటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం అవకాశం ఇచ్చినా ప్రతిపక్షానికి విమర్శించడానికి అవకాశం ఇచ్చేలాగా, అంటే ఏమాత్రం చిన్న చిన్న తప్పులు చేసినా సరే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి వ్యతిరేకత తెచ్చి పెడుతుంది కానీ కలిసి వచ్చేది కాదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. కాకపోతే రేషన్ సరుకులు డోర్ డెలివరీ అనేది ఆచరణ సాధ్యమవుతుందా లేదా అనేది ఒక 1-2 నెలల పోతే కానీ క్లారిటీ ఇవ్వలేము అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట. చూడాలి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సాహసం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.